కేసీఆర్ కథ తెలంగాణ రాష్ట్రం ఎట్లా నడుస్తుందన్నా తాగి పడేసిన కాల్చీసాల మీద. ఈ మంత్రి ఎర్రబాలి దయాకర్ రావు అంటున్నో నాడు సెక్రటరీ గ్రామ సభ కాడ ఈ ఎన్ని సీసాలు అయినాయా, ఇలా కాల్చీసాలు ఎన్ని అయినాయో అడుగుతున్నా. కాల్చీసాలు ఎన్ని అయినాయా, ఎన్ని ఏరుకు వచ్చినావు, ఆదాయం ఎంత వచ్చింది, గ్రామ కాల్చీసాలు రాదరా, గ్రామ సచివాలయం సెక్రటరేట్ లో అత్యున్నత అధికారి ఊళ్ళే కాల్చీసాలు ఏరకరావు అన్నట వాగులో పొంట ఆడిన కూర్చుంటే ఆ సీసాలు ఏరకరాపు అని చెప్తా ఉన్నాడు. ఐదు చదివిండయా సార్ ఎర్రవల్ దయాకర్ రావు, ఎంత చదువు, ఐదు. సత్యవతి రాథోడ్ ఎంత చదివింది, మూడు. ఇక అంగుడి సంగతి మీకు ఎరికే మల్లారెడ్డి వాడి చదువు రాదు డబ్బీస్ రాదు, ఒక్కటే ఇంటర్మీడియట్ మూడు కాలేజీలలో చెప్తాడా ఎవడ, ఇంటర్మీడియట్ మా వంశీ బాగర్ మూడు కాలేజీలలో ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నాడు. నేనేం చేసిండు 2018లో అఫిడవిట్ పెడితే ఈ కాలేజీ ఏడుందిరా అని ఎంక్వైరీ చేస్తాను పోయినా, ఆ కాలేజ్ లేదు, ఆ బ్యాచ్ లేదు, ఇదేం కథరా అని చెప్పి మళ్ళా నుంచి ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు కొత్త కాలేజ్ పట్టుకొచ్చాడు మళ్ళా. నేను గాడదే గిడదైనాను సరే అని చెప్పి మా సుదర్శన్ ఉన్నాడు, ఉన్నాడు ఆయన మా సుదర్శన్ ఏడి ఇట్లా మా సుదర్శన్ ఎంక్వైరీ చేసిండు. మా సుదర్శన్ ఎంక్వైరీ చేస్తే అసలు ఈ కాలేజ్ కూడా ఆఖరికి ఏమైంది, పోలీసు ఎంక్వైరీ చేద్దామని పోలీసు వాళ్ళకన్నా కంప్లైంట్ ఇద్దామంటే పోలీస్ స్టేషన్ లోనే ఉండి పోలీస్ పెళ్లింగ్ ఏందని అడుగుతున్నాడు అన్న. ఇది కథ. ఈ ఆళ్ళు రానోడు, ఈ ఏపీసీడీ తెలియనోడు, వీళ్ళు మన మంత్రులు మన దరిద్రానికి. ఇక ఇక్కడి మంత్రుల గురించి చాలా తక్కువ చెప్పుకోన్నా, ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అలా మించుంటది. వీళ్ళు పట్టేదారు లెక్క, వీళ్ళు జాగీర్దారుల లెక్క, కేసీఆర్ పెద్ద దూర అయితే మేము చిన్న దూర అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తా ఉంటారు. ముందు